నమస్కారం. మీరు బాగుండాలి, నేను బాగుండాలి, అందరం బాగుండాలి, అందులో మీరుండాలి, నేనుండాలి. మీరు చూసే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి, బంధుమిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారం. సంపద సృష్టిస్తాడు బాబు గారు. ఈ బుడబొక్కల బాబు రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు, రోజంతా ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నాడు. సంపద సృష్టిస్తా, సృష్టిస్తావు, ఆల్రెడీ సృష్టించుకున్నావు. ఎవరికోసం సృష్టించావు సంపద? చిన్నబాబు లోకేశం బాబు కోసం సంపదను సృష్టించావు, మానవుడి కోసం సృష్టించావు. నువ్వు సంపద వాళ్ళ కోసమే సృష్టించగలవు, తెలుగు ప్రజల కోసం, తెలుగు రాష్ట్రం కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం కాదు నువ్వు సంపద సృష్టించేది. 2019లో ఆంధ్రప్రదేశ్ ఆదాయం 66,786 కోట్లు, తెలంగాణ ఆదాయం 69,600 కోట్లు అని చెప్పారు బాబు గారు. బాబు, నువ్వు 100 కోట్ల రూపాయలు ట్రెజరీలో పెట్టి వెళ్ళావు, జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా చేసి వెళ్ళావు. డ్వాక్రా రుణమాఫీ దగ్గర నుంచి, రైతుల రుణమాఫీ దగ్గర నుంచి అందరికీ అగ్గొట్టి వెళ్ళిపోయావు. అప్పుల భారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పడేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు చెప్పేవన్నీ అబద్ధాలు, అసత్యాలే. 2047 నాటికిట 2020 విజన్ 2020 అన్నాడు, అయిపోయింది. ఇంకో 27 ఏళ్ళు పెంచేశాడు. ఇప్పుడు 2047 నాటికి అందరినీ, రాష్ట్రంలో ఉన్న ప్రతివాడిని కోటీశ్వరుల్ని చేద్దాం అనుకున్నాడు. అయ్యా బాబు, తెలుగు ప్రజలారా, మోపిల్లాడు పుడితే కోటేశ్వరరావు అని పెట్టండి, కోటేశ్వరరావు అని. ఆడపిల్ల పుడితే కోటీశ్వరమ్మ అని పేరు పెట్టండి. ఇంటింటికి కోటీశ్వరమ్మలు, కోటీశ్వరరావులే ఉంటారు. చంద్రబాబు ఎలాగో కోటీశ్వరుల్ని చేయలేడు ఎవరిని, అది మాత్రం గ్యారంటీ రాసి పెట్టుకోండి. మీరు మనమే పేర్లు పెట్టుకోవాలి మనకు పెట్టిన పిల్లలకి, కోటీశ్వరరావు, కోటీశ్వరమ్మ అని. బ్యూటిఫుల్ రోడ్స్, బా ఒక్క మాట ఎంత చక్కగా చెప్పావు బాబు నువ్వు. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు బాగున్నాయని, నీ హయాంలో బాగలేవు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రోడ్లు బాగున్నాయి. చక్కగా ఒప్పుకున్నావు రోడ్లు బాగున్నాయి ఆంధ్రప్రదేశ్లో అని. ఏ యూనివర్సిటీలో చదివాడు జగన్మోహన్ రెడ్డి? ఏ కాలేజీలో చదివాడు జగన్మోహన్ రెడ్డి? సిగ్గుండాలి. 50 ఏళ్ళు అయింది పిహెచ్డీ నమోదు చేసుకుని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో. 50 ఏళ్ల నుంచి పిహెచ్డీ చేస్తూనే ఉన్నావు నువ్వు. ఇంకా ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కుతుంది నీ పిహెచ్డీ. అర్థమైందా బాబు? గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్లోకి ఎక్కుతుంది నీ పిహెచ్డీ. రాష్ట్రం విడిపోయినప్పుడు 16,000 కోట్ల డెఫిసిట్ బడ్జెట్ తోటి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 110,200 కోట్ల రూపాయల అప్పులతోటి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 22,025 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతతోటి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అవన్నీ సరిచేసావా? అవన్నీ సరిచేయకపోగా 100 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ పెట్టేసి వెళ్ళిపోయావు. రాష్ట్రానికి అప్పులు పెంచేసి వెళ్ళిపోయావు. 3,00,000 కోట్ల రూపాయలు, 2,50,000 కోట్ల రూపాయలు అప్పులు ఉంచేసేసి ఆంధ్రప్రదేశ్ మీద, ప్రజల మీద వెళ్ళిపోయావు నువ్వు. దిగిపోయావు ముఖ్యమంత్రిగా. రాజధాని లేదని చెప్పుకుంటానికి సిగ్గుపడుతున్నాడు. అవును, 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉండవలసిన హైదరాబాద్ని ఓటుకునేటి కేసుల్లో దొరికిపోయి అర్ధరాత్రి పూట కట్టుబట్టలతో కరకట్టకు పారిపోయి వచ్చేసావు కదా. ఇప్పుడు బాడపట్టం తప్ప ఇంకేం చేయలేవు నాయన చంద్రబాబు. అదే 10 ఏళ్ళు హైదరాబాద్లో ఉండి చక్కగా నింపాదిగా రాజధానిని కన్స్ట్రక్ట్ చేసి ఉండొచ్చు కదా. పచ్చటి పొలాలు, సంవత్సరానికి 3 పంటలు పండే పొలాలు, 29,000 రైతుల దగ్గర నుంచి పైపెట్టి 33,000 ఎకరాలు తీసుకుని భాగస్వాములు చేస్తానని చెప్పి, అది చేస్తానని చెప్పి, షేర్ హోల్డర్స్ స్టేక్ హోల్డర్స్ అని చెప్పేసి బాధ పెట్టి 29,000 మంది రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలు అమరావతి రాజధాని కోసం తీసుకున్నావు కదా. ఏమేమి బిల్డింగులు కట్టావు చెప్పు అక్కడ. తాత్కాలిక సచివాలయం, హైకోర్టు, 4-5 ఆఫీసులు. ఇంకేం కట్టావు చెప్పు. ఏం అభివృద్ధి చేసావు చెప్పు. అటు పక్కన 12 లోక్సభ సీట్లు ఉంటాయట, ఇటు పక్కన 12 లోక్సభ సీట్లు ఉంటాయట, మధ్యలో 1 లోక్సభ సీట్ ఉంటుందట. 25 లోక్సభ సీట్ని 12 అటు 12 ఇటు మధ్యలో ఒకటి పెట్టేసేసి రాజధానిని మధ్యలో పెట్టాట ఈయన. ప్రజల్ని నమ్మేసి ఏమంటున్నాడు, అరే కేరళ రాజధాని త్రివేంద్రం ఎక్కడుంది, అందరికీ దూరంగానే ఉంది అని. నియోజకవర్గాలకి, రాష్ట్రంలో ఆ త్రివేంద్రం నియోజకవర్గం తప్ప మిగిలిన నియోజకవర్గాలన్నిటికీ దూరమే అది. ఉత్తరప్రదేశ్లో లక్నో ఎంత దూరం ఉంది రాజధాని? చాలా నియోజకవర్గాలకి దూరమే అది. గుజరాత్లో గాంధీనగర్ ఎక్కడుంది? అన్ని నియోజకవర్గాలకి దూరమే, లోక్సభ నియోజకవర్గాలకి. మహారాష్ట్రలో రాజధాని ముంబై ఎక్కడుంది? అన్ని నియోజకవర్గాలకి దూరమే. ప్రజలను నమ్మించడానికి పిచ్చి పిచ్చి లెక్కలు చెప్పబోక. 50,000 కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టుబడులుగా వచ్చేట. వా, పచ్చి అబద్ధాల కోరు, దగా కోరు. ఇంతకన్నా అబద్ధాలు ఎక్కడన్నా ఉన్నాయా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
రాష్ట్రంలోకి ఏ ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చావు, 8,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చావని నీ తెలుగుదేశం పార్టీ తరఫున ఒక శ్వేతపత్రాన్ని వైట్ పేపర్ రిలీజ్ చేయగలవా, విడుదల చేయగలవా? నువ్వు దమ్ముంటే చెయ్యి, మేనిఫెస్టోలు కాదు ఇది కూడా చెయ్యి. ప్రజా రాజధానిగా ప్రకటించేట, ప్రజా రాజధానికి నేనంతటూ ప్రకటించేసుకుంటావు, నేనే ముఖ్యమంత్రిని ప్రకటించేసుకుంటావు. నేను నీ కొడుకు చెప్పాడు కదా, 24 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నాం మేమని, 20 ఏళ్ళే మీరున్నది, 4 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది కూడా మీ ఖాతాలోకి వేసేసుకున్నారు, ఇంకా మీరు ముఖ్యమంత్రి అనే అనుకుంటున్నారు ఇప్పటికీ కూడా. అది తప్పు. దేశంలో ప్రతిష్ట పోయింది, ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలు పోయేట దేశంలో. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1గా ఉంది, జీడిపి గ్రోత్లో 1గానే ఉన్నది. 1200 రోజులుగా ఆడబిడ్డలు అవమానాలు పారే రోడ్డును పడిపోయారట. ఇది మీ పెయిడ్ ఆర్టిస్టులు రోడ్డును పడ్డది. ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డలు ఎవరూ రోడ్డును పడలేదు, అందరూ సంసారాలు చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మహిళల అకౌంట్లోకి డబ్బులు ఇస్తున్నాడు, పట్టాలు ఇచ్చినా, నివాస పట్టాలు ఇచ్చినా కూడా ఆడబిడ్డల పేరు మీద ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీలాగా 33 ఎకరాలు 29,000 మంది రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలు గుంజుకుని లాక్కుని నారాయణకి, హెరిటేజ్ ఫ్యాక్టరీకి, బాలకృష్ణ గారి వియంకుడు గారికి, బాలకృష్ణ గారి అల్లుడు గారికి, నీ పార్టీ శాసనసభ్యులకి, పచ్చ మీడియా నాయకులకి పంచిపెట్టల. 50,000 పట్టాలు అమరావతిలో పేద బడుగు బలహీన దళిత వర్గాల వారికి కేటాయించారు. నువ్వు కోర్టుల్లో ఎన్ని కేసులు వేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున, హైకోర్టులో అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు కావచ్చు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, జీపీ సుధాకర్ గారు కావచ్చు, జీపీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, గవర్నమెంట్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, సక్సెస్ఫుల్గా వాదించారు. పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారు అయితే అడిషనల్ అడ్వకేట్ జనరల్, సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా చాలా చక్కగా వాదనలు వినిపించారు. 50,000 మందికి పట్టాలు ఇచ్చేందుకు కృషి చేశారు ఆయన. 50,000 మందికి పట్టాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో. బాబు గారు కళ్ళమని నీళ్ళు వస్తున్నాయా? ఏడవకండి, ఎప్పుడో ఏడిచేశారు కదా, చాలా కాలం క్రితం ఒకసారి ఏడిచేశారు, ఎప్పుడు పడితే అప్పుడు ఏడవకండి. అసలు ఆంధ్రప్రదేశ్ని విడగొట్టింది నువ్వే. ప్రతి మహానాడులోనూ తీర్మానం చేసావు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి అని చెప్పి, ఆ తీర్మానం కాపీని కేంద్రానికి పంపించింది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో 1200 పైన ఆత్మహత్యలు బలిదానాలు చేసుకుంటానికి కారణం కూడా చంద్రబాబు నాయుడే, ఇది గ్యారంటీ. రాష్ట్రాన్ని విడగొట్టింది నువ్వే గనక, రాష్ట్రాన్ని విడగొట్టారన్నటువంటి బాధతో ఉన్న తెలుగు ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, రాష్ట్రంలో కాంగ్రెస్కి ఏ గతి పట్టించారో తెలుగుదేశం పార్టీకి కూడా అదే గతి పట్టించండి. తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడికి నీడ లేకుండా చేయండి. ఆంధ్రప్రదేశ్ విభజనకి కారణం చంద్రబాబు నాయుడు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టావు. ప్రత్యేక హోదా అంటే జైలుకే పంపుతానన్నావు, కేంద్రం మెడలు ఉంచుతానన్నావు, ఎన్నికలకు ముందు మోడీ హటావు దేశ బచావు అన్నావు, మోడీ దేశద్రోహం అన్నావు, మోడీ సంసారానికి పనికిరాడన్నావు, మోడీకి సంసారం చేయడం చేత కాదన్నావు, ఇన్ని మాటలు అన్నావు మోడీ గారిని, మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకుంటానికి సిద్ధమైపోతున్నావు. అది ప్రకృతి మహిమ. దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, అది గుర్తుపెట్టుకో. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అంటావు, అరాచక పాలన అంటావు. ఏం సర్వనాశనం అయిపోయింది చెప్పు, అరాచక పాలన అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2018-19లో బాబు గారు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 151,173 రూపాయలు సంవత్సరానికి, 151,173 రూపాయలు 2018-19 నువ్వు అధికారంలో నుంచి దిగిపోయే సంవత్సరంలో, 2022-23 జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన 4 ఏళ్లలో తలసరి ఆదాయం 2,19,518 రూపాయలు 2,19,518 రూపాయలు తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నాడు. అంటే 30% పెరిగింది చంద్రబాబు, తలసరి ఆదాయాన్ని పెంచాడు. సంపద సృష్టి లేకపోతే జగన్మోహన్ రెడ్డి తలసరి ఆదాయం ఎలా పెంచగలుగుతాడు చెప్పు. నాయన నువ్వు ఎకనామిక్స్ స్టూడెంట్, పిహెచ్డి ఇంకా చేస్తూనే ఉన్నావు కదా, చెప్పు లెక్కలు చెప్పు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 11.43% జిఎస్డిపి వృద్ధి రేటుతో దేశంలోనే మొదటి స్థానంలో, అగ్రస్థానంలో ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. బాబు గారు పారిశ్రామిక రంగం అభివృద్ధి, అమరావతిలో 50,000 పెట్టుబడి వచ్చినాయి పారిశ్రామికంగా అభివృద్ధి చేశానని చెప్పావు. ఎంత పచ్చి అబద్ధమో. 2018-19లో పారిశ్రామిక రంగంలో అభివృద్ధి 3.17%. నువ్వు ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజునాడు 3.17% ఆర్థిక పారిశ్రామిక రంగంలో అభివృద్ధి. 2021-22లో 12.78% పారిశ్రామిక రంగంలో అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారు 4 రెట్లు పెరిగింది. అది పరిపాలన అంటే, సుపరిపాలన అంటారు దీన్ని. అరాచక పాలన అనరు, సుపరిపాలన అంటారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 3 ఏళ్ళు వరుసగా 1గానే వచ్చేసింది. పెట్టుబడుల ఆకర్షణలో ఇండియాలోనే 1, ఇండియాలోనే 1 అయింది ఆంధ్రప్రదేశ్. ఇక 2022-23లోనే 7.65 లక్షల కోట్లతో ఒప్పందాలతో మొదటి స్థానంలో ఏపీ. 7.65 లక్షల కోట్ల ఒప్పందాలతో 4.44 లక్షల కోట్లతో 2వ స్థానంలో గుజరాత్ ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు రాష్ట్రాన్ని 2వ స్థానంలోకి నెట్టేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో అది. అందుకని నువ్వు సంపద సృష్టించేది లోకేశం బాబు కోసమే, నువ్వు రాష్ట్రంలో అరాచకాలు చేస్తున్నది లోకేశం బాబు అధికారం కోసమే. ఓకే, తెలుగు ప్రజలారా గమనించండి. జై హింద్.